పాత్రికే సోదరులందరికీ ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే మా ప్రసోతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ ప్రభాకర్ డాక్టర్ ప్రభాకర్ రావు గారికి మెడికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ డాక్టర్ సుబ్రహ్మేశ్వర్ రావు గారికి అలాగే అసోసియేట్ డైరెక్టర్ అండ్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి కల్పన రంగనాథ్ గారికి ఆ సీఈఓ రవికుమార్ గారికి మిగతా డాక్టర్స్ అందరికీ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి చేసిన మాకు వెన్నెముకగా ఉంటున్న ఆసుపత్రికి ఎంతోమంది దాతలతో సమానంగా ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మేము చేస్తున్న మంచి పనులను అది వాటిని ప్రచురించి ప్రజల్లోకి అవగాహన తీసుకొచ్చి అలాగే ఎటువంటి అటు కేసులు అటువంటి ఉంటే మా దృష్టికి తీసుకొచ్చే మా మీరందరూ భారతీయ సోదరులు అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషమైన దినం. ఈరోజు కాదు ఎన్నో సందర్భాల్లో ఇలాంటివి జరుపుకోవడం జరిగింది. మనం మౌనత విజయాలు సాధించాలంటే అత్యున్నత శిఖరాలు శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అక్కడ దీక్ష పొందాలి. మరి వాళ్ళ మనం ఎన్నో సందర్భాలు నేను చెప్పినట్టు అంటే మాది మేము మంచి చేస్తున్న సందర్భాల్లో అలాగే మంచి చేయమని మీరు చెప్పి పరోక్షంగా మా చేయించిన సందర్భాల్లో అయితేనేమి ఇలా కలుసుకోవడం జరిగింది. అటువంటిది ఈరోజు మరి ఎన్నో అవార్డులు ఇంతకుముందు మన ఆసుపత్రికి రావడం జరిగింది, మన ఆసుపత్రిని ఎంపిక చేయడం జరిగింది. అలాగా అలాగే ఇప్పుడు ఆ పరంపరలోనే ఇవాళ మన ఆసుపత్రికి కొన్ని అవార్డులు. అవార్డులు అంటే అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ప్రశంసించి చేసిన కార్యక్రమాలన్నింటినీ ఒక ట్రస్ట్ ఆసుపత్రి ఉంది, ఒక నో ప్రాఫిట్ నో లాస్ ఒక చారిటీ హాస్పిటల్ అయి ఉండి చారిటీ చేస్తున్న ఆసుపత్రి అయి ఉండి వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించడంగా మేము భావిస్తాం. సో అలా ఎన్నో అవార్డులు ఇంతకుముందు, ఇప్పుడు మనకి టాప్ గ్యాలెంట్ మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన ఆసుపత్రిని మోస్ట్ ట్రస్ట్ సర్జికల్ ఆన్కాలజీ ఆసుపత్రిగా అంటే టాప్ గ్యాలెంట్ 2020 అలాగే కోవిడ్ వారియర్స్ 2020గా మన ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి అందరూ కూడా హర్నిసలు రేమ్ బొమ్మలు కూడా కష్టపడి ఎవరిని కూడా కాదనకుండా కోవిడ్ పేషెంట్స్ను కూడా మన ఆసుపత్రిలో ట్రీట్ చేయడం జరిగింది. నిర్విరామంగా నిరాటంకంగా వాళ్ళ సేవలను అందజేయడం జరుగుతుంది. ఎవరికి ఇక్కడ అలాగే ఇక్కడ సిబ్బంది కూడా వాళ్ళకి ఏదైనా కోవిడ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉచితంగా వాళ్ళకి వైద్యం అందజేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా సుమారుగా 3200 మంది కోవిడ్ పేషెంట్స్కి మన ఆసుపత్రిలో ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళని ఉన్న వాళ్ళని అయితే ఐసోలేషన్లో పంపించడం, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సరైన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగాక వాళ్ళకు క్యాన్సర్ వైద్యం అందించడం అయితేనేమి ఎన్నో రకరకాల ఇంతకుముందు కూడా పైలో అయిన క్యాన్సర్తో మీకు చెప్పాను, అందరికి చెప్పడం జరిగింది. ఒక అమ్మాయి రావడం ఎన్నో ఆసుపత్రులు నిరాకరిస్తే చేయడానికి మరి ఇక్కడ ఈ బసతారకు సహాయ నిధి నుంచి డబ్బుతో 3 కోట్ల రూపాయలు అక్కడ జమ చేయడం జరిగింది ఆ సహాయ నిధిలో. అందులో నుంచి ఆవిడకి మరి పూర్తిగా ట్రీట్ చేసి మరి ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురైనా ఆవిడకి పేషెంట్గా వాటిలన్నింటినీ అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉండి కంటికి రెపల కనుపాపల ఆవిడ కాపాడుకుని ఇవాళ ఎంతో ఆరోగ్యంగా ఆవిడ తన ఊరి ఎంతో హాయిగా జీవిస్తుంది. ఆవిడ ఎన్నో రిస్కులు ఫేస్ చేసాం. మరి ఆవిడకి అప్పుడు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. మళ్ళీ ఆవిడ ఐసోలేషన్లో పెట్టి నెగిటివ్ వచ్చేదాకా మళ్ళీ బ్రెయిన్లో ఆవిడకి దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. మళ్ళీ ఆవిడకి మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడకి కోమాలోకి వెళ్ళడం, ఐసీయూ యూనిట్ వాళ్ళు అనిస్టీషా వాళ్ళు ప్రతి నిమిషం కూడా మానిటరింగ్ చేస్తూ
చివరికి ఆవిడ నా కోమా నుంచి బయటికి తీసుకురావడం వాళ్ళ ఎంతో హాయిగా ఆవిడ సంతోషంగా ఆవిడ బతుకుతుందంటే అలాగే నేను ఆసుపత్రికి మన ఇవాళ మన పాన్ ఇండియా ద వీక్ మానస రీసెర్చ్ హెల్త్ కేర్ సర్వే వాళ్ళు ఇవాళ మన ఆసుపత్రిని అంటే దాని చాలా నిష్ణాతులు ఉంటారు డాక్టర్లు ఉంటారు రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళందరూ కలిసి మన ఆసుపత్రిని మన దేశంలోనే ఆరవ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా వాళ్ళు మన ఆసుపత్రిని ఎన్నిక చేయడం జరిగింది అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఆసుపత్రికి ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి చాలా ఆ పారామీటర్స్ అన్నింటినీ మనం ఇక్కడ డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి వాళ్ళందరూ ఆ పారామీటర్స్కి వాళ్ళు రీచ్ అయ్యి ఆసుపత్రికి ఆ గుర్తింపు తెచ్చినందుకు డాక్టర్లకి సిబ్బందికి అందరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ పారామీటర్స్ ఉంటాయి ఆరు పారామీటర్స్ ఉంటాయి ఒకటి ఒకటేమో బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు దాని తర్వాత పేషెంట్ కేర్ ఉంటుంది దాని తర్వాత హెల్త్ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అలాగే మా పేషెంట్ అంటే టోటల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది డాక్టర్స్ కాంపిటెన్సీ ఉంటుంది అలాగే రీసెర్చ్ అండ్ దాని ఆ డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ పరిశీలించాక ఇవన్నీ పారామీటర్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు 2000 ఇప్పుడు మన ఒకప్పుడు 2011లో అనుకుంటా 2011లో మనం 13వ స్థానంలో ఉన్నాం దాని తర్వాత 14లో మళ్ళీ 14వ స్థానానికి వెళ్ళాం మళ్ళీ 2017లో 9వ స్థానానికి వచ్చాం 2018లో 7వ స్థానానికి వెళ్ళాం 2019లో 7వ స్థానానికి వెళ్ళాం ఇవాళ మనం 6వ స్థానానికి వచ్చాం ఇవాళ ఇప్పుడు నా నెక్స్ట్ గోల్ మా అందరి గోల్ మా నా గోల్ కాదని ఆయన చెప్పారు ఇక్కడ అందరూ ఒక వసతైక కుటుంబంలో తరతమ్మ భేదం లేకుండా అందరూ కలిసి పనిచేసే ఒక సంస్కారం నేను నిన్ననే షూటింగ్లో కూడా ఒక డైలాగ్ నిన్నే ఇన్స్టిట్యూషన్ మా అదే గీతం ఇన్స్టిట్యూషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక డైలాగ్ ఇవ్వకూడదు అంటే సినిమాకి చేసే పనులకు ఎంత దగ్గర పోలికలు ఉంటాయంటే అక్కడ చెప్పడం జరిగింది కేవలం మేము ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం గొప్ప కాదు ఆ తీసుకెళ్ళి దాన్ని బయటికి ఆ సంస్కారం సమాజంలో మేలుకొల్పడం దాన్ని కల్టివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని సో అలాగే ఇక్కడ ఎవరు కూడా మొదటి నుంచి ఆసుపత్రి తమ భేదం లేకుండా అందరూ కూడా ఒక వయసు కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇది సాధ్యమైంది